సుందరం మాస్టర్ టూ అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహార స్ట్రీమ్ అవుతున్న సినిమాను చూసిన తర్వాత నాకైతే మొదటి ఇరవై నిమిషాలు ఇంకా వైవహర్ష గారి పర్ఫార్మెన్స్ తప్ప మిగతాది ఏం నచ్చలేదండి కంప్లీట్గా ఒకనొక పాయింట్లో అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోయి ఫోర్స్డ్ కామెడీ అండ్ ఫోర్స్డ్ ఎమోషన్స్ అనే ఫీల్ని తెప్పించి బోరింగ్ అనే అనిపించింది మిగతాది రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు అటల్ట్ కంటెంట్ ఏం లేదు బేసిక్ స్టోరీలో ఏంటంటే పాడేరికి నైంటీ కిలోమీటర్స్ దూరంలో గవర్నమెంట్ కూడా వీళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి అనే డిసిషన్తో ఎవరితో సంబంధం లేకుండా బ్రతుకుతున్న మిర్యాల అనే ఊరు ప్రజలకి ఇంగ్లీష్ టీచర్గా సుందర్రావు అనేసి వైభవ హర్ష గారు వెళ్తారు అసలు వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పడం ఏంటి సుందర్రావు నిజానికి ఏ పని మీద అక్కడికి వెళ్ళారు చివరికి ఏమైంది అన్నదే స్టోరీ ప్లస్ పాయింట్స్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోను ఇంకా మధ్య మధ్యలోను వచ్చే కామెడీ సీన్స్ వైభవ హర్ష గారి పర్ఫార్మెన్స్ లాస్ట్లో వచ్చే ఒక సాంగ్ వినడానికి బాగుంది ఇంకా ఎక్కడో కొండల్లో నివసించడానికి మట్టి ఇంకా కర్రలతో కలిపి కట్టే ఇల్లులు ఆ వాతావరణం అవి చూడడానికి బాగా అనిపించాయి బేసిక్గా కెమెరా వర్క్ బాగుంది ఆ ప్రాంతంలో మైనస్ పాయింట్స్ ఒకరొక పాయింట్కి రీచ్ అయ్యే సినిమా అసలు ఏం చెప్దాం అనుకున్నారో ఏం అనుకున్నారో అనే డౌట్ వచ్చింది నాకైతే ఆ డాంకీ అనే కామెడీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో థింగ్స్ డీంట్ వర్క్ ఫర్ మీ చాలా బోరింగ్ అనిపించింది టీచర్గా అక్కడికి వచ్చిన పర్పస్కి డైరెక్టర్ గారు అప్రోచ్ అయిన వే కూడా ఇట్ ఈస్ పోర్ట్రైడ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్స్డ్ బలవంతంగా ఏదో ఒకటి రాసేసి ఆడియన్స్ కన్విన్స్ అవుతారా లేదని కాకుండా పూర్ రేటింగ్స్తో నింపేశారు కొన్ని సీన్స్ అసలు అక్కడనే లేదు కామెడీ అయితే చాలా వరకు కామెడీ పెట్టారనే అనలే తప్ప కామెడీగా ఉందని అనలేం ఇంట్రెస్టింగ్ స్టోరీ డెవలప్మెంట్ అనిపిస్తుంది పెళ్లి చూపుల సీన్స్ బ్రహ్మానందం గారి మిరియాల ఫ్లాష్ బ్యాక్ ఇలా ఈ స్టార్టింగ్ సీన్స్ అనేవి చూస్తూ ఉంటాయి కానీ ఆ తర్వాత స్టోరీనే లేకుండా వెళ్ళింది దీనికి తోడి మాత్రం వర్క్ అవ్వలేని ఎమోషన్స్తో క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ కొన్ని మరీ ఓవర్గా ఉండడం సో పైన మూవీకి వర్డిక్ట్ ఏంటంటే భైవహర్ష గారి పర్ఫార్మెన్స్ ఆ కొన్ని కామెడీ సీన్స్ ఎస్పెషల్లీ మొదటి అరగంట తప్ప మిగతా సినిమా అంతా సహనానికి పరీక్ష నాట్ మచ్ ఎంటర్టైనింగ్ ఓన్లీ ఫర్ ఫ్యూ లిమిటెడ్ సీన్స్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ